నమస్కారం న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈరోజు ప్రశాంత ప్రశాంతనగరం విశాఖ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మనీష్ కుమార్ సిన్హా జిల్లాపై కరోనా పంజా ఇరవై ఐదు వేల మార్కు దాటిన పాజిటివ్ కేసులు నూట డెబ్బై ఐదుకు చేరిన కోవిడ్ మృతులు మహావిశాఖ వాటర్ సప్లైపై కరోనా దెబ్బ తగ్గిన నీటి వినియోగం అంత్యక్రియలకు తప్పనిక్యూ శ్మశాన వాటికి వద్ద హృదయ విదారక దృశ్యాలు వెలుగు చూస్తున్న సృష్టి లీలలో మరో ఆరుగురికి వెళ్దాం సంవత్సరం ఐపీఎస్ చెందిన మనీష్ కుమార్ సిన్హా విశాఖ నూతన పోలీస్ కమిషనర్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు సిపిగా పనిచేసిన ఆర్కే మీనా హెడ్ క్వార్టర్కు రిపోర్ట్ చేయమని సిన్హాను కమిషనర్గా నియమిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆర్కే మేనా నుండి సిన్హా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మీనా సిన్హాలు మాట్లాడారు విశాఖ వంటి ప్రశాంత నగరంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ ద న్యూ సిటీ అండ్ ఐ విష్ దట్ హీ విల్ గెట్ వెరీ గుడ్ నేమ్ ఇన్ ద సిటీ ఇన్ పోలీసింగ్ And uh, really, that uh, 13 months I enjoyed like anything. I can say that in my 25-year service, uh, uh, the freedom I got uh, during this one-year tenure, I never uh, got like this type freedom. And uh, I tried my level best uh, to do new things uh, as per my wish, and uh, those I tried and uh, I implemented also. And uh, I got very good support from uh, all citizens of the Vijayak City as well as press side also really i enjoyed this my 13 month tenure in the city and uh, it was a very good uh, tenure for me so policing actually we have to study it but i think already C P sir has made uh, given some requirements also for making this city policing uh, in terms of infrastructure and in terms of manpower more people What's we on? have asked Man and ki naru, ar namo, infrastructure kuda police stations kuda. కానీ మనం అడిగి దానికి ప్రజా వర్కీ ప్రజా వర్క్ వర్కి మనం పోలసింగ్ తీసుకోపోతామని మనం హెల్ప్తో మనం భావిస్తున్నాం జిల్లాలో కరోనా ఉధృద్ధి కొనసాగుతోంది పాజిటివ్ కేసులు ఇరవై ఐదు వేల మార్కు దాటేసాయి నగరం మైదానం మన్యం అనే తేడా లేకుండా అంతటా విస్తరించేసింది మన్యంపై మరింత పట్టు బిగించింది ఆదివారం మరణాల సంఖ్యను పెంచేసింది కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాల సంఖ్య పెరగడంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఐదు వందల పన్నెండు మందికి పాజిటివ్గా తేలడంతో మొత్తం కేసుల సంఖ్య ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవైకు చేరింది చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారు దీంతో కోవిడ్ మృతుల సంఖ్య నూట డెబ్బై ఐదుకు పెరిగింది జిల్లాపై కరోనా కొనసాగుతోంది అసలు కనికరమే లేదన్నట్లుగా విజృంభిస్తోంది కేసుల నమోదులో పట్టు విడుపులు ప్రదర్శిస్తున్నా మరణాల నమోదులో తనకు తిరిగే లేదన్నట్లుగా ముందుకు సాగుతోంది తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఐదు వందల పన్నెండు కొత్త కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవైకు చేరాయి చికిత్స పొందుతూ ఏడుగురు మృతి చెందారు మృతుల సంఖ్య నూట డెబ్బై ఐదుకు పెరిగింది మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఇరవై వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది డిశ్చార్జ్ అయ్యారు కొత్తగా మన్యంలో నలభై ఆరు జోన్ వన్లో ఇరవై ఏడు ఎనిమిది తొమ్మిది వార్డుల్లో ఇరవై ఒకటి సింహాచలంలో పదహారు మురళీనగర్లో పదకొండు గోపాలపట్నంలో పది చెప్పున కేసులు నమోదయ్యాయి ప్రజలు తగు జాగ్రత్తలు నాడే వైరస్ జోరుకు అడ్డుకట్టపడుతుంది కరోనా దెబ్బకు హోటళ్లు లాడ్జీలు పూర్తిగా తెరుచుకోవడం లేదు పరిశ్రమల ఉత్పత్తి అంతంత మాత్రమే దీంతో నగరంలో నీటి వినియోగం కూడా గణనీయంగా తగ్గిపోయింది తగ్గిన నీటి వినియోగంపై ఏసీటీ రిపోర్ట్ కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో నగరంలో నీటి వినియోగం బాగా తగ్గింది ప్రభుత్వం అనుమతినిచ్చినా ఇంకా చాలా హోటళ్లు లాడ్జీలు తెరుచుకోలేదు అలాగే ఉత్పత్తులకు తగిన గిరాకీ లేకపోవడం వైరస్ తీవ్రత కారణంగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరిశ్రమల నిర్వహణ కొనసాగుతుండటంతో వాటి ఉత్పత్తులు తగ్గిపోయాయి దీంతో నీటి వాడకం బాగా తగ్గిపోయింది జీవీఎంసీ పరిధిలో ఎనభై రెండు వరకు పరిశ్రమలు సంస్థలు బల్క్ వాటర్ కనెక్షన్లు తీసుకున్నాయి వీటికి అవసరమైన నీటిని విశాఖ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కంపెనీ విస్కో ద్వారా జీవీఎంసీ సరఫరా చేస్తోంది ప్రస్తుతం ఆయా సంస్థల్లో నీటి వినియోగం పది నుంచి నలభై శాతం వరకు తగ్గిపోయింది లాక్డౌన్ ముందు వరకు నెలకు విశాఖ పోర్టు నలభై మూడు వేల నాలుగు వందల కిలోలీటర్ల నీటిని వాడితే ప్రస్తుతం పదహారు వేల యాభై రెండు కిలోలీటర్ల నీటిని అలాగే తొమ్మిది వేల మూడు వందల కిలోలీటర్ల నీటిని వినియోగించిన ఎయిర్పోర్టు ప్రస్తుతం ఐదు వేల రెండు కిలోలీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తోంది లాక్డౌన్ కు ముందు ఒకటి పాయింట్ ఏడు లక్షల కిలోలీటర్ల నీటిని వినియోగించిన హెచ్పి సెయల్ ఇప్పుడు ఒకటి పాయింట్ నాలుగు లక్షల కిలోలీటర్ల నీటిని గతంలో యాభై ఆరు వేల మూడు వందల డెబ్బై కిలోలీటర్ల నీటిని వాడిన బీహెచ్పివి ప్రస్తుతం నలభై వేల నూట పద్దెనిమిది కిలోలీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నాయి అలాగే కోరమండల్ నీటి వినియోగం రెండు పాయింట్ రెండు ఐదు లక్షల కిలోలీటర్ల నుండి ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల కిలోలీటర్లకు విశాఖ డైరీ వినియోగం ఇరవై వేల ఏడు వందల తొంభై రెండు లక్షల కిలోలీటర్ల నుంచి పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కిలోలీటర్లకి ఈస్ట్ కోస్ట్ రైల్వే వినియోగం రెండు వేల నూట డెబ్బై నుంచి ఏడు వందల పంతొమ్మిది కిలోలీటర్లకు పడిపోయాయి వాస్తవంగా కరోనా దెబ్బకు నీటి వినియోగం పెరగాలి అత్యవసర పనుల మీద బయటకు వెళ్లేవారు ఇళ్లకు వచ్చాక స్నానాలు చేయడం బట్టలు శుభ్రం చేయడం వంటివి విధిగా చేయాలి దీంతో మామూలు రోజుల కన్నా నీటి వినియోగం పెరగాలి కానీ అందుకు భిన్నంగా హోటళ్ళు లాడ్జీలు పరిశ్రమలు పూర్తి స్థాయిలో కార్యకలాపాలను ప్రారంభించకపోవడంతో నీటి వినియోగం తగ్గిపోయింది బల్క్ కనెక్షన్ కలిగిన ఎనభై రెండు సంస్థలు కలిపి లాక్డౌన్ ముందు వరకు ప్రతి నెలా సగటున రెండు వేల నూట ఇరవై ఎనిమిది మిలియన్ లీటర్ల నీటిని వినియోగిస్తే ఇప్పుడు రెండు వేల యాభై ఐదు మిలియన్ లీటర్లు మాత్రమే వాడుకుంటున్నాయి అంటే నెలకు డెబ్బై మూడు వేల అరవై కిలోలీటర్ల నీటి వినియోగం తగ్గిపోయిందన్నమాట నగరంలో హోటళ్లు కూడా ఎక్కువగానే నీటిని వినియోగించేవి కరోనా దెబ్బకు హోటళ్లు చాలా వరకు మూతబడ్డాయి కొన్ని హోటళ్లు తెరుచుకున్నప్పటికీ కేవలం పార్సెళ్లకే పరిమితం కావడంతో నీటి వినియోగం పెద్దగా ఉండడం లేదు మొత్తం మీద నీటి వినియోగం తగ్గిపోవడంతో ఏలేశ్వరం రిజర్వాయర్ నుంచి నగరానికి వచ్చే నీటిలో ఇరవై ఐదు శాతాన్ని జీవీఎంసీ అధికారులు తగ్గించేశారు హోటళ్లు లాడ్జీలు పరిశ్రమల నీటి వినియోగం తగ్గడం మరోపక్క వరుణుడు కరుణించడంతో జలాశయాలు నిండడంతో జీవీఎంసీ ప్రజా అవసరాలకు తగినంతగా నీటిని సరఫరా చేయగలుగుతోంది శ్మశాన వాటికల వద్ద హృదయ విదారక దృశ్యాలు కరవలు పెడుతున్నాయి ఓవైపు కరోనా మహమ్మారి వైరస్ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటూ ఉండగా మరోవైపు వివిధ కారణాలతో మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది ప్రతిరోజు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో వీరి అంత్యక్రియల కోసం శ్మశాన వాటిక వద్ద రద్దీ తప్పడం లేదు మీరు చూస్తున్నది ఆసుపత్రి ప్రాంగణం కాదు ఒకదాని వెనుక ఒకటి క్యూ కట్టిన అంబులెన్సులు ప్రమాద ఘటన నుండి క్షతగాత్రులను తరలించేందుకు వచ్చినవి అంతకంటే కాదు ఓవైపు అంబులెన్సులు మరోవైపు అంతిమయాత్ర వాహనాలు జ్ఞానాపురం కైలాసభూమి శ్మశాన వద్ద మృతదేహాలతో క్యూ కట్టాయి అంబులెన్సులలో కరోనా మృతులను అక్కడకు తరలించగా అంతిమయాత్ర వాహనాల్లో వివిధ కారణాల వల్ల మృతి చెందిన మృతదేహాలు అక్కడికి చేరుకున్నాయి కరోనా పుణ్యమా అని సంప్రదాయబద్ధంగా సాగాల్సిన అంత్యక్రియలు భయం గుప్పెట్లో కాని చేస్తున్నారు కొన్ని మృతదేహాలను ఖననం చేయగా మరికొన్ని వాటిని దహనం చేస్తున్నారు సాధారణంగా మృతి చెందిన వారిని ప్రశాంతంగా సాగనంపేందుకు కూడా వీలులేకపోవడం అత్యంత బాధాకరం మృతదేహాన్ని మోసేందుకు నలుగురు మనుషులు కూడా అక్కడ కరువయ్యారు ఆసుపత్రి సిబ్బంది స్ట్రక్చర్ పై తీసుకువచ్చి మృతదేహాలను పూడ్చడమో కాల్చడమో చేస్తున్నారు కరోనాతో మృతి చెందిన వారైతే కుటుంబ సభ్యులకు కడసారి చూపు కూడా దక్కడం లేదు ఇలాంటి దయనీయ పరిస్థితుల నేపథ్యంలో కరోనా మృతులకు ప్రత్యేకంగా శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు తవ్వే కొద్దీ సృష్టి లీలలు బయటపడుతున్నాయి పిల్లల విక్రయం అక్రమ రవాణా కేసులో దోషుల అరెస్టు పర్వం కొనసాగుతోంది తాజాగా మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఐవీఎఫ్ పేరుతో విక్రయించినట్లు భావిస్తున్న ఇరవై మూడు మంది చిన్నారులకు పరీక్షలు నిర్వహించనున్నారు యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పిల్లల విక్రయం అక్రమ రవాణా కేసులో మరో ఆరుగురు అరెస్ట్ అయ్యారు ఈ ఆసుపత్రిలో ఐవీఎఫ్ పేరుతో అమాయక మహిళల నుంచి ఇతరులకు విక్రయించినట్లు భావిస్తున్న ఇరవై మూడు మంది చిన్నారులకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు సృష్టి ఆసుపత్రి వైద్యులు నమ్రత తిరుమలలు సరోగసి ఐవీఎఫ్ ద్వారా పిల్లలు లేని దంపతులకు బిడ్డలు అందిస్తామని చెప్పి బేరం కుదుర్చుకునేవారు అవార్షన్ కోసం తమ ఆసుపత్రులకు వచ్చేవారు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి మళ్లీ గర్భం దాల్చిన నిరుపేద మహిళలే టార్గెట్గా ఏజెంట్లు ఆసుపత్రి సిబ్బంది ద్వారా డబ్బులు ఆశ చూపి పసికందుల విక్రయము అక్రమ రవాణాకు పాల్పడేవారు వారికి కొంత ముట్ట చెప్పి వారికి పుట్టిన సంతానం లేని దంపతులకు ఐవీఎఫ్ ద్వారా పుట్టారంటూ లక్షల రూపాయలకు అమ్ముకునేవారు ఈ క్రమంలో వారి పాపం పండింది మాడుగులకు చెందిన ఓ మహిళ సృష్టి ఆసుపత్రి నిర్వాహకులు తనను మోసం చేసి తను బిడ్డను అమ్మేశారని జూన్ నెలలో మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పటికే ఆసుపత్రి నిర్వాహకులు ఆమె బిడ్డను కోల్కతాలోని దంపతులకు అమ్మేశారు సుందరి అనే ఆ మహిళ ఫిర్యాదుతో ఆందోళన చెందిన సృష్టి ఆసుపత్రి నిర్వాహకులు మధురవాడకు చెందిన లావణ్యకు పుట్టిన బిడ్డను ఆమెకు అప్పగించి సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేశారు కాగా తనకు మాయమాటలు చెప్పి తన బిడ్డను విక్రయించారని తన బిడ్డను తిరిగి ఇప్పించాలని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది డామిడ్ దీంతో కథ అడ్డం తిరిగింది ఈ ఇద్దరు మహిళల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తొలుత ఓ ఆరుగురిని అరెస్టు చేశారు తమదైన శైలిలో పోలీసులు వారిని మరింత లోతుగా విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి దీంతో దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు సృష్టి ఆసుపత్రి ఎండీ డాక్టర్ పి నమ్రత వైద్యుడు తిరుమలతో సహా తొమ్మిది మందిని ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు వీరిలో కొందరిని కస్టడీకి తీసుకుని ఐదు పాటు విచారించారు వారిచ్చిన సమాచారం ఆధారంగా తాజాగా మరో ఆరుగురిని అరెస్టు చేశారు మరో ఇరవై రెండు మంది చిన్నారులకు అక్రమంగా విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు వీరి అసలు తల్లిదండ్రులను గుర్తించేందుకు శిశువులకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇందుకు కోర్టు అనుమతి కోరనున్నట్లు డీసీపీ రస్తోగి మీడియాకు తెలిపారు ఈరోజు త్రీ నాట్ వన్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఆఫ్ ఎంఆర్పేట్లో కూడా ఆరు మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఆరు మెంబర్స్లో ముఖ్యంగా ఇందులో ఎవరైతే కంప్లైనెంట్ మదర్ ఉంది బయోలాజికల్ మదర్ లావణ్య ఆవిడ బిడ్డని అక్రమంగా కిడ్నాప్ చేసి ట్రాఫిక్ చేసుకొని వేరే వాళ్ళకి అప్పు చెప్పడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా ఝాన్సీ అనే ఒక ఏజెంట్ ఉంది ఎవరైతే అమ్మాయినితో డీల్ చేసింది అవి కాకుండా సృష్టి హాస్పిటల్లో పనిచేస్తున్న బిందు అనే ఒక లేడీ కౌన్సిలర్ గా పనిచేస్తుంది ఆవిడే అది కాకుండా అక్కడే కళ్యాణి అనే ఒక నర్స్ హెడ్ నర్స్గా పనిచేస్తుంది అండ్ ఈ డెలివరీస్లో సహకరిస్తూ ఉంటుంది ఆవిడని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా వెంకట్ రమణ అనే వ్యక్తి హూ ఈస్ వర్కింగ్ యాజ్ సూపర్వైజర్ ఇన్ సృష్టి హాస్పిటల్ కరీ సుజాత అనదర్ ఏజెంట్ అండ్ వసంత్ కుమారి హూ ఈస్ ఆల్సో అన్ ఏజెంట్ ఈ టోటల్ ఆరు మెంబర్స్ టూ నైంటీ నైన్ క్రైమ్ నెంబర్లో బిడ్డని కోల్కతాలో పేరెంట్స్కి రిసీవర్ పేరెంట్స్కి అప్పు చెప్పడం జరిగింది అండ్ ఆ బిడ్డ కూడా కోల్కతా వెళ్ళిపోయింది సో ఎప్పుడైతే ఫస్ట్ కేసు టూ నైంటీ నైన్ కేసులో తెలిసిందో అప్పటి నుంచి వాళ్ళు కూడా చైల్డ్ లైన్ వాళ్ళు కూడా సృష్టి హాస్పిటల్ మీద ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు ఈ బిడ్డని రి రిటర్న్ చేయమని సో ఆ ప్రెషర్లో వీళ్ళు ఏం చేశారంటే లావణ్య ఈ కేసులో ఉన్న బిడ్డని ప్రెషర్లో వచ్చి ఫస్ట్ కేస్ టూ నైంటీ నైన్లో ఎవరైతే సుందరమ్మ మదర్ ఉంది ఆవిడకి లావణ్య బిడ్డ ఇవ్వటం జరిగింది దట్ ఈస్ ఫస్ట్ క్రైమ్ అండ్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ చీటింగ్ వేర్ దే చీటెడ్ ఆల్సో ద చైల్డ్ లైన్ అండ్ సిడబ్ల్యూసీ మెంబర్స్ ఆల్సో సో బేసిక్లీ లావణ్య స్కేట్ వాస్ హ్యాండిడ్ ఓవర్ టు సుందరమ్మ ఇన్ టూ నైంటీ నైన్ కేస్ అండ్ లావణ్య ఎప్పుడైతే బిడ్డ అడిగిందో ఆవిడికి ఇంకొక వేరే వాళ్ళు బిడ్డ ఇవ్వటం జరిగింది దిస్ ఈస్ అగైన్ యాజ్ పర్ ద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ మల్టిపుల్ కేసెస్ దట్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్

బియ్యంతో పాటు కొమ్ము శనగలు ఉచితంగా పంపిణీ చేస్తారు కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు తొమ్మిది విడతల ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు పదో విడత ఉచిత రేషన్ను పంపిణీ చేయనుంది ఈసారి బియ్యంతో పాటు కిలో కొమ్ము శనగలు అందజేయనుంది తొలిసారి మార్చి ఇరవై తొమ్మిదిన ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వం ఆ తరువాత నుండి పదిహేను రోజులకోసారి చెప్పున ఇప్పటివరకు తొమ్మిది విడతల ఉచిత రేషన్ను అందించింది జిల్లాలో రెండు వేల నూట తొంభై మూడు రేషన్ డిపోల ద్వారా పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది తెలుపు కార్డుదారులకు ఉచిత రేషన్ను అందజేస్తున్నారు పదో విడత ఉచిత రేషన్ కింద పంతొమ్మిది వేల తొంభై ఎనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం పన్నెండు వందల ముప్పై మూడు మెట్రిక్ టన్నుల కొమ్ముశెనగలను జిల్లాకు కేటాయించింది కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపడుతూ రేషన్ డిపోల వద్ద ఉచిత రేషన్ను పంపిణీ చేయనున్నారు క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ప్రేమికుల ఆశలపై నీళ్లు చల్లాడు తన అభిమానులకు నిరాశ మిగిల్చాడు ఎందరో యువతికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఇలా అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించడం అంతర్జాతీయంగా ఉన్న అభిమానులతో పాటు విశాఖ క్రికెట్ అభిమానులకు నిట్టూర్పే మిగిల్చింది మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు తెలియని వారు ఒక సాధారణ క్రికెట్ ఆటగాడిగా జట్టులో చేరి జట్టు రథసారథిగా ఎదిగాడు రెండు వేల పదకొండవ సంవత్సరంలో ప్రపంచ కప్ భారత్ కైవసం చేసుకోవడానికి కెప్టెన్గా ధోని చేసిన కృషి ఎన్నటికీ మరువులేనిది ఒక సాధారణ యువకుడిగా కెరియర్ ప్రారంభించి అసాధారణ వ్యక్తిగా మారిన క్రికెట్ ఆటగాడు ధోని ఎందరో యువతకు స్ఫూర్తిదాయకం మహేంద్ర సింగ్ ధోనిపై ఒక చిత్రాన్ని కూడా నిర్మించారు ఆ నిర్మాతకి కాసులు వర్షం కురవడానికి అది కేవలం ధోని చరిత్ర కాబట్టి అని చెప్పక తప్పదు అయితే అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్కు విరామం ప్రకటించడం క్రికెట్ అభిమానులకు తీరని లోటుగానే మిగిలిపోతోంది ఇప్పటికే టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు వెక్టరే వెంకటేష్ అఖిల్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి జీవీఎంసి పూర్వపు కమిషనర్ హరినారాయణన్ ఐఏఎస్లతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ట్విట్టర్ ద్వారా స్పందించారు సో ఎంఎస్ ధోని న్యూస్ ఏదైతే అనౌన్స్ చేశారో ఆ న్యూస్ మాకు నిజంగా షాకింగ్ గా ఉంది మేము చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నాము మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము ధోని ఇంకా అప్కమింగ్ సిరీస్లో కరోనా అంతా కొంచెం మాకు అదంతా కూడా నార్మల్ అయిపోతే మేము ధోని బ్యాటింగ్లోకి వస్తాడు ఇంకా ధోనీ ఫీల్డ్లోకి వస్తాడు మేము వెయిట్ చేస్తున్నాము బట్ అన్ఎక్స్పెక్టెడ్గా న్యూస్ నిజంగా మాకు చాలా షాకింగ్గా ఉంది మేము అస్సలు ఊహించలేదు మా ఫ్యాన్స్ అందరం చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాము అట్లీస్ట్ మేము ఏమనుకున్నామంటే నెక్స్ట్ అప్కమింగ్ వరల్డ్ కప్ అయినా ఒక్కసారి ధోని క్యాప్టెన్సీలోని ఆ వరల్డ్ కప్ మేము గెలిస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుదాం అనుకున్నాము బట్ అవన్నీ కూడా ఒకేసారి మాకు డిసప్పాయింట్మెంటే మిగిల్చింది లాస్ట్కి ఏమో ఏం రీజన్సో మాకు అంతగా ఐడియా లేదు మేము ఏమనుకుంటున్నామంటే అంటే జనరల్గా క్రిటిక్స్ వాళ్ళు ఏదైతే కొంచెం మాకు ధోనీ మీద ఉన్న గాసిప్స్ నెక్స్ట్ క్రిటిక్స్ రివ్యూస్ అవన్నీ పరంగా తను ఏమైనా డెసిషన్ తీసుకున్నడమో అనిపించింది బట్ ఈజ్ ఆల్వేస్ అవర్ ఫేవరెట్ క్యాప్టెన్ ఇండియాలో ఆఫ్టర్ సునీల్ గావస్కర్ అండ్ కపిల్ దేవ్ మేము సౌరవ్ గంగులీ అండ్ ధోనీనే మేము ఎక్కువగా ఇష్టపడ్డాము అసలు ఆ ధోనీ రిటైర్మెంట్ అసలు ఆ అవార్డు వింటుంటేనే ఇంకా అంటే ధోనీ ఫ్యాన్స్ కాకపోయినా ఆ వార్డు వినడానికి చాలా మాకు అనీజీగా ఉంది అసలు అతను రిటైర్మెంట్ అని ప్రకటించేసరికి ఇంకా అంత ఓల్డ్ అంతా ఒకలా అల్లకుల్లలో ఎలా అయిపోద్ది అలా అయిపోయింది ఇంకా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ చాలా డల్ అయిపోయారు ధోనీ బ్యాటింగ్ గురించి ఇంకా నో ఓట్స్ అన్న అతను బ్యాటింగ్ స్టైలు అతను గ్రేసు అసలు అతను ఆడే ఫినిషింగ్ చాలా గ్రేట్ అసలు అలాగా ఆడాలన్నా అసలు అంతే ఇండియా టీంలో అతన్ని రీప్లేస్ ఇంకెవరు చేయలేరు అతను రీప్లేస్మెంట్ కూడా రాదు అసలు అసలు జెర్సీ నెంబర్ సెవెన్ అనేది ఇంకా ఎవరు తీసుకుంటారో అసలు ఆ జెర్సీకి రీప్లేస్మెంట్ ఉంటుందో ఉండదో కూడా తెలీదు నేనైతే హోప్ ఫర్ ద బెస్ట్ అంతే ఇంకా అతని కోసం అతని జెర్సీ ఇంకా రీప్లేస్ చేయలేరు బట్ ఇంకెవరైనా ఇంకా కొత్తగా ఎవరైనా రాగలరేమో అని వీఆర్ హోపింగ్ అంతే అక్రమంగా తరలించేందుకు నిల్వ చేసిన గంజాయిని టాస్క్ ఫోర్స్ న్యూ న్యూపోర్ట్ పోలీసులు పట్టుకున్నారు ఓ నిందితుడిని తీసుకున్నారు గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని కూడా సీజ్ చేశారు స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు న్యూ పోర్టు పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనపరుచుకున్నారు నాలుగు వందల నలభై కేజీల గంజాయి స్వాధీనానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి పైలా ప్రకాష్ అనే వ్యక్తి విశాఖ ఏజెన్సీ నుండి గంజాయిని తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలకు తరలించడమే వృత్తిగా అక్రమాలకు పాల్పడుతున్నాడు కొందరు వ్యక్తులను ఉపయోగించుకుంటూ వ్యాపారం కొనసాగిస్తున్నాడు ప్రకాష్పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదై ఉన్నాయి తన అక్రమ కార్యకలాపాలలో భాగంగా న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి గాంధీనగర్లో తిరుపతి రాజు అనే వ్యక్తి ఇంట్లో గంజాయిని నిల్వ చేశాడు పక్కా సమాచారంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు ఈ దాడిలో చోడవరం మండలం చీడికాడకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి పట్టుబడ్డాడు ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురు ప్రమేయం ఉన్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడుపునాయుడు వెల్లడించారు గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సరుకును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ చెప్పారు మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని వైసీపీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి మల్ల విజయప్రసాద్ అన్నారు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా గోపాలపట్నంలోని ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు వాలంటీర్ వ్యవస్థ ఏర్పడి ఏడాదైన సందర్భంగా స్థానిక వలంటీర్లతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం మల్ల విజయప్రసాద్ మీడియాతో మాట్లాడారు ఈ పాఠశాలలో ఒకటి పాయింట్ ఆరు కోట్ల రూపాయల నిధులతో నాడు నేడు పథకం కింద మౌలిక వసతులు సమకూరుతున్నాయని గుర్తు చేశారు కార్యక్రమంలో వైకాపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్రావు పాఠశాల కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు కార్యక్రమం ద్వారా సంపూర్ణంగా తీసుకొచ్చి ఒక కొత్త ధనంగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే అద్భుతంగా సదుపాయాలు ఉన్నాయి అని చూపించే విధంగా గ్రానైటు పార్కింగ్ టైర్స్ అలాగే టాయిలెట్స్లో కూడా అధునాతనమైనటువంటి టాయిలెట్స్ నిర్మాణం చేయడం కాకుండా ఏదైతే ఆడపిల్లలు ప్రతి నెల ఇబ్బంది పడతారో ఆ ఇబ్బంది కూడా అతిక్రమించే విధంగా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా సపరేట్గా మరి వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అనారోగ్యం అవ్వకుండా మరి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది దానికి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కమిటీ వాళ్ళు అలాగే అధికారులు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు సీనియర్ నాయకులు పెద్దలు గురించి దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఈ కార్యక్రమం వాళ్ళ సొంత ఇల్లు కట్టుకునే విధంగా స్కూల్లో దగ్గరుండి కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఇప్పటికే నలభై తొమ్మిది లక్షలు వేయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి ఇప్పుడే హెచ్ఎం గారు ఇంకా డబ్బులు సరిపోవట్లేదు మరో పన్నెండు లక్షల అవసరం పడుతుందని మీరు చెప్పారు తప్పకుండా దీన్ని కూడా కలెక్టర్ గారితో మాట్లాడి అడిషనల్ శాంక్షన్ కూడా తీసుకొని మరి రేపు పిల్లలు స్కూల్కి వచ్చేటప్పటికే ఎంత అద్భుతంగా మార్పు వచ్చింది ఏంటి అని పిల్లలు ఆశ్చర్యపోయే విధంగా స్కూల్ ఉంటుందని మీ ద్వారా తెలియపచ్చు పూడిమడక ఉప్పుటేరు భూమాయ తమకు ప్రాణ సంకటంగా మారిందంటూ స్థానిక మత్స్యకారులు వాపోతున్నారు ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్కు ఓ వినతి పత్రాన్ని అందజేశారు ఎమ్మెల్యే కన్నబాబురాజు అలాగే మాజీ జడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ లాలం భాస్కర్ దంపతుల స్వార్థం కారణంగానే తమకు సమస్యలు ఎదురవుతున్నాయని మత్స్యకార నేత వాసుపల్లి అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు సర్వే నెంబర్లు యాభై నుండి యాభై ఆరు ఎనభై రెండు ఎనభై మూడులో సుమారు నలభై ఎకరాల భూమిని ప్రస్తుత ఎమ్మెల్యే కన్నబాబురాజు అలాగే మరో నాలుగు ఎకరాల భూమిని లాలం భవానీ దంపతులు వారి వారి కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారని చెప్పారు నా పేరు వాసుపిల్ అప్పారావు మాది విశాఖపట్నం జిల్లా అచితపురం మండలం పూడిమో గ్రామం పోయిన ఇరవై రెండవ తారీఖున కలెక్టర్ గారికి పూడిమడక సర్వే నెంబర్లు యాభై ఒకటి యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఆరు నెంబర్ సర్వే నెంబర్లు అలాగే ఎనభై రెండు ఎనభై మూడు సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమి అనిస్త మేము కలెక్టర్ గారికి అలాగే జేసీ గారికి కూడా టపాలు వేయడం జరిగింది దీని మీద ఎటువంటి స్పందన లేదని మళ్ళీ కలెక్టర్ గారికి వినతపత్రం ఇద్దామని మేము వచ్చాం అయితే కలెక్టర్ గారు అందుబాటులో లేరు జేసీ గారు అందుబాటులో ఉన్నారు ప్రస్తుతం మీటింగ్లు ఉన్నారు కాబట్టి దీని మీద ఏ విధమైన ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉంది దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారని కనుక్కోవడానికి మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి అయితే ఇది ప్రభుత్వం భూమి అని పక్కాగా మా దగ్గర రికార్డు ఉంది రికార్డులతో కూడా సీఎం గారు కూడా పంపించాం చీఫ్ సెక్రటరీ గారికి పంపించాం ఇంటెలిజెన్స్ పంపించాం అన్ని 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 అధికారులు పంపించు కలెక్టర్ గారికి కూడా జేసీ గారికి కూడా మేము టపాలు వేయడం జరిగింది మా ఆర్డీఓ వారికి కూడా తహసీల్దార్కి కూడా ఇవ్వడం జరిగింది అయితే దీని మీద ఎటువంటి స్పందన లేదనేసి మళ్ళీ కలెక్టర్ గారి కలిసి దీని మీద యాక్షన్ తీసుకుంటారని ఉద్దేశంతో మేము రావడం జరిగింది ఈ భూమిని ప్రభుత్వం వెంటనే ఎండవర్ చేసుకుని వాళ్ళపై తగిన తగిన చర్యలు తీసుకొని ఎంక్వైరీ పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేయమని మేము కోరుతున్నాం ఈ నూట ఇరవై నాలుగు ఎకరాల భూమిని మా మత్స్యకారులకి అక్కడ ఇప్పించవలసతిగా గవర్వీయ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం విలేకరుల ద్వారా అందుకని మాకు మత్స్యకారులకు ఏదైతే అక్కడ సంపద నశించిపోతుంది ఆయన మా గ్రామం ఇరవై వేల జనాభా గల గ్రామం అందుకే మాకు ఇళ్ల స్థలాలు కూడా లేవు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడో తీసుకుని ప్రభుత్వ భూములు అందరూ కూడా మత్స్యకారులకు కానీ పేదలకు కానీ ఇళ్ళు పట్టాలు ఇస్తున్నారు అలాగే మా గ్రామంలో ఉన్న నూట ఇరవై నాలుగు ప్రభుత్వ భూమిని మా మత్స్యకారులకి ఇళ్ల స్థలాలు ఇప్పించవలసిందిగా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల ఇరవయో తేదీ నుండి ఇరవై ఆరో తేదీ వరకు అన్ని సచివాలయాల కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి లోకనాథన్ తెలిపారు జగదాంబా దగ్గర్లో గల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకనాథం మాట్లాడారు ధర్నాకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థలను పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు ప్రజలు అందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో కుమార్ జగన్ బీవి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఇరవై తేదీ నుండి ఇరవై ఆరో తేదీ వరకు ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఉద్యమించాలని భావించింది మనందరూ తెలుసు కరోనాతో ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు ప్రజా ఆరోగ్యం నిర్వీర్యం చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది చివరికి పిఎం ఫండ్ ఏదైతే ఉందో బీజేపీ రాష్ట్రాలకు సంబంధించి కేటాయిస్తుంది తప్ప బీజేపీ అత్తర రాష్ట్రాలకు ఒక పైస కూడా విధులించకుండా నిర్లక్ష్య ధోరణ వ్యవహారం చేస్తుంది ప్రజా ఆరోగ్యం నిర్లక్ష్యం చేయటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు డిసెంబర్ వరకు ఇవ్వాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరోవైపున ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వలస కార్మికుల దగ్గర నుండి అసంఘటిత కార్మికుల వరకు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలన్నీ రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రతి కుటుంబానికి సంబంధించిన దానిలో ఉపాధి గ్యారెంటీ చేసే పద్ధతి ఉండాలి ఈరోజు ఉపాధి హామీ పథకం ఉంది వంద రోజులు అయిపోయింది కాబట్టి చేతులు ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం అలాగే పట్టణ ప్రాంతానికి సంబంధించిన దానిలో షాపింగ్ మాల్లో పనిచేసే వాళ్ళు అట్లాగే ఇళ్ళ పని వాళ్ళు వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కోల్పోయారు కాబట్టి పట్టణంలోని గ్రామీణ ప్రాంతంలోని ప్రతి కుటుంబానికి రెండు వందల రోజులు ఉపాధి గ్యారెంటీ చేసే పద్ధతి చేయాలనేది సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఆగస్టు ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు నిరసన కార్యక్రమాలకు పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగానే విశాఖ నగరంలో కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం విస్తారంగా కూడా ప్రచారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ భావించింది ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరుగు జరిగే కార్యక్రమం జరిగింది పదహారు డిమాండ్లతో ఏవైతే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయో ప్రభుత్వ రంగ పరిశ్రమలని ప్రైవేటీకరణ ఆపాలని కార్మిక చట్టాల మార్పుల్ని ఆపాలని చెప్పి అలాగే ఎవరైతే లాక్డౌన్ కాలంలో కార్మికులు ఉన్నారో వీళ్ళందరికీ పూర్తిగా వేతనాలు చెల్లించాలని కరోనా సందర్భంగా ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పనులు కల్పించాలని ప్రతి కుటుంబానికి నెలకి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున నగదు బదిలీ చేయాలని పది కేజీలు ఆహార ధాన్యాలు ప్రతి మనిషికి సరఫరా చేయాలని చెప్పి డిమాండ్లతోటి ఈ డిమాండ్లతో పాటు ఇంకా ఇతర ప్రజానికి ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద ఈ రోజున రేపు ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు అన్ని సచివాలయాల దగ్గర వార్డు కార్యాలయాల దగ్గర మండల కేంద్రాల్లోనూ జోనల్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయాలని చెప్పి సిపిఎం పార్టీ భావించింది తన స్వార్థితం అయిన రెండు వేల పదిహేడో సంవత్సరంలో గంగాభవానీ అనే వ్యక్తి నుండి కొనుగోలు చేసిన తన భూమిని తనది కాదంటూ కొంతమంది దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని బాధితుడు సూరాడ ఎల్లాజీ వాపోయాడు గత కొద్ది రోజులుగా వివాదం నెలకొన్న ఖాళీ స్థలం వివరాలు తెలుపుతూ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఎంఈపీ కాలనీలోని సెక్టర్ ఫోర్లో చెండిక ఆలయం వద్ద ఉన్న ఖాళీ స్థలం తనదేనంటూ పూర్తి డాక్యుమెంట్లు కోర్టు ఆర్డర్ని చూపించారు సర్వే నెంబర్ నలభై తొమ్మిది బై రెండులో ఉన్న స్థలంలో రెండు వందల గజాల స్థలాన్ని తాను కొనుగోలు చేశారని గుర్తు చేశారు ఇప్పుడు ఈ స్థలానికి ఏమాత్రం సంబంధం లేని పొట్టి రమణ ఉమాదేవి తనపై దౌర్జన్యం చేస్తున్నారని వారి వద్ద ఆధారాలు ఉంటే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు ప్రతి దగ్గర నేను సైట్ తీసుకున్నాను రెండు వందల గజాలు రెండు వందల గజాలు తీసుకున్న తర్వాత నాకేది ఇష్యూ జరిగింది నేను కొంచెం రిమాండ్కి వెళ్ళడం జరిగింది రిమండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ షెడ్ ఉండేది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టు ఉండేది ఈ పుట్టరామ ఉమాదేవి లాయర్ కలిసి ఇద్దరు కలిసి ఒక కమిటీ రెడీ చేసి ఆ షెడ్ షడ్లోకి ఎంటర్ అయిపోయి పక్క గుడితో పాటు ఇది కూడా మాదేన లెక్కలోని ఫస్ట్ నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా నాకు తగులాడుతూ నాకు హారెస్మెంట్ చేస్తూ నన్ను బెదిరిస్తూ ఉన్నాడు అతను దయచేసి అన్న జగనన్న మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను పార్టీలో ఒకే పార్టీలో ఇద్దరు ఉన్నాం పుట్టినాముల గారు నేను గారు అయినా జగనన్న అయినా వైసీపీ పార్టీలో ఇలాంటి చెడ్డ పేర్లు నాకు కానీ నా వల్ల మీకు కానీ ఎవరికీ ఉండకూడదని నా బాధ చెప్పుకుందామని ముఖ్యంగా జగనన్నకి విజయసాయి రెడ్డి గారికి ముందు తెలియపరచాలని నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను రెండు వేల పదమూడులో మల్లా బాబురావుకి రత్నకుమార్ రాసింది వీలనామ దాని ప్రకారంగా వీలనామ ప్రకారంగా మల్లా బాబురావు వాళ్ళ కొడుకులు ఇద్దరు కలిపి గంగా భవన్కి రాశారు ఇది భూ చేయడానికి పల్లెటూరు కాదు విలేజ్ కాదు అంత నాగరికత లేని మనుషులు ఇక్కడ వరి దగ్గర లేదు అంత గ్రేటర్ విశాఖ అయింది ఇంకా చాలా మంచి మెయిన్ సిటీ అయింది కాబట్టి నా సైట్ కాబట్టి నాకు డాక్యుమెంట్ ఉన్నా కాబట్టి నేను సైట్లోకి వెళ్ళడం జరిగింది ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి ప్రశాంత నగరం విశాఖ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మనీష్ కుమార్ సిన్హా జిల్లాపై కరోనా పంజా ఇరవై ఐదు వేల మార్కు దాటిన పాజిటివ్ కేసులు నూట డెబ్బై ఐదుకు చేరిన కోవిడ్ మృతులు మహావిశాఖ వాటర్ సప్లైపై కరోనా దెబ్బ తగ్గిన నీటి వినియోగం అంత్యక్రియలకు తప్పని క్యూ శ్మశాన వాటికి వద్ద హృదయ విదారక దృశ్యాలు వెలుగు చూస్తున్న సృష్టి లీలలో మరో ఆరుగురికి అరదండాలు ఇంతటితో సమాప్తం నమస్కారం